Hi friends, welcome to Meethi Kitchen. Iroju Meethi Kitchen lo recipe vachesi bachelor style chicken curry ni chala simple ga ela cheyalo chupistunnanandi. Mari late cheyakunda ee chicken curry ni ela prepare cheskovalo chuseddam. Munduga stove meeda oka pan ni pettukoni indiloki 2 tablespoons oil ni vesi vedi cheyandi. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర 1 ఇంచ్ దాల్చిన చెక్క 3 లవంగాలు 3 ఇలాచి 2 బిర్యానీ ఆకులను వేసుకొని ఫ్రై చేసుకోండి. మసాలా దినుసులు ఇలా బాగా ఫ్రై అయ్యాక 1 ఉల్లిపాయ ముక్కలు 3 పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక 750 గ్రామ్స్ చికెన్ పీసెస్ని నీట్గా వాష్ చేసుకొని 1 గంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని వేస్తున్నానండి. ఇలా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టడం వల్ల చికెన్ పీసెస్ సాఫ్ట్గా టెండర్గా ఉంటాయండి. ఇప్పుడు చికెన్ పీసెస్ ని ఆయిల్ లో ఒక 2-3 మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకోండి. 2-3 మినిట్స్ అలా చికెన్ పీసెస్ ని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకున్నాక 2 టీ స్పూన్స్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ పెరుగును వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు కర్రీలోకి గ్రేవీకి తగినట్టు 2 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. మీరు మీ గ్రేవీకి తగినట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు 1 లిట్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ని ఉడికించండి. అలానే చికెన్ పీసెస్ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. కొద్దిసేపటికి ఆయిల్ పైకి తేలుతూ చికెన్ పీసెస్ కూడా బాగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కస్తూరి మేతి, 2 టీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని వేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడైనా వేసుకోవచ్చండి. అలానే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ బ్యాచులర్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.